ఎత్తుకుండ రాజయ్య దారిటు కార్లోనే సేద తీరుతారా లేక గాంధీ గాంధీభవన్ మెట్లెక్కుతారా రెండు పార్టీల నుంచి బుజ్జగింపులకు వచ్చిన నేతలు ఏం హామీలు ఇచ్చారు వాటికి రాజయ్య ఏమన్నారు ప్రస్తుతం ఆయన టార్గెట్ ఏంటి ఫైనల్ గా నిర్ణయం తీసుకోవడానికి ఆయన పెట్టుకున్న డెడ్ లైన్ ఏంటి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీరు పొలిటికల్ హీట్ పుట్టిస్తోందే మరోసారి టికెట్ ఆశించి భంగపడ్డ సెట్టింగ్ వ్యవహార శైలి అధికార బీఆర్ఎస్ కు గుబులు పుట్టిస్తోందట ఆయన చూపులు కాంగ్రెస్ వైపు ఉన్నాయన్న ప్రచారంతో అధిష్టానం బుజ్జగింపుల యత్నం మొదలుపెట్టింది అయితే కేసీఆర్ మీద విశ్వాసం వ్యక్తం చేస్తూనే రాజయ్య చేస్తున్న కామెంట్స్ రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి అసలు రాజయ్య అడుగులు ఎటన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది ఈసారి ఘన్పూర్ టికెట్ ను ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఖరారు చేశారు కేసీఆర్ దీంతో రాజయ్య జోరు పెంచారు సమయం దొరికినప్పుడల్లా కడియంపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజయ్య స్టేషన్ ఘన్పూర్లో సొమ్మ ఒకటిది సోకొకటిది అన్నట్లుగా మారిందన్నారు మేము చేసిన పనులను తామే చేశామని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి నియోజకవర్గంలో నెలకొందంటూ కడియం ని టార్గెట్ చేశారు పనులు చేసి నిత్యం ప్రజల్లో ఉండేది ఒకరైతే అన్ని తానే చేసినట్టు కలరిచ్చేది మరొకరు అంటూ ఘాటు మాటలే మాట్లాడారు ఈ పరిస్థితుల్లో తాను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే ఉంటానని స్పష్టం చేయడంతో ఆయన చూపు కాంగ్రెస్ వైపు ఉందన్న ప్రచారం జరుగుతోంది అటు కాంగ్రెస్ కూడా కన్ను గీటినట్టే చెప్పుకుంటున్నారు ఈ ప్రచారం జరుగుతున్న టైంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజ్నాథ్ రాజయ్యతో భేటీ కావడం పొలిటికల్ గా హీట్ పెంచింది ఇద్దరం కలిసి మాదిగ మేధావుల సమావేశంలో పాల్గొన్నామని చెబుతున్నా అసలు మ్యాటర్ మాత్రం పార్టీ మార్పు చర్చేనన్న ప్రచారం గట్టిగానే ఉంది ఈ పరిణామాలను గమనించిన బీఆర్ఎస్ అధిష్టానం ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ని రంగంలోకి దింపినట్టు తెలిసింది ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ నేరుగా రాజయ్య ఇంటికి వెళ్లి సుమారు ఇరవై నిమిషాల పాటు మాట్లాడారు తర్వాత బయటికి వచ్చి ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని ప్రకటించారు కానీ వారి మధ్య ఏదో జరిగిందన్న గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున వరంగల్ ఎంపీ సీటుకు రాజయ్య పేరు పరిశీలనలో ఉందని అదే విషయాన్ని వినయ్ భాస్కర్ రాజయ్య చెప్పుకుంటున్నారు కేటీఆర్ అమెరికా నుంచి రాగానే పిలుపు వస్తుంది అప్పటిదాకా తొందరపడవద్దని నచ్చజెప్పినట్టు తెలిసింది అటు రాజయ్య కూడా వారం రోజులు వేచి చూసి సరైన హామీ లేకుండా కండువా మార్చేయడానికి సిద్ధమైనట్టు తెలిసింది దీంతో ఇప్పుడు ఘన్పూర్ రాజకీయం రక్తి కడుతోంది రాజయ్య బీఆర్ఎస్లోనే ఉంటారో లేక కాంగ్రెస్ గూటికి చేరతారో చూడాలి